మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్ గా రూపొందిన చిత్రం సీతారామం హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో నటించింది ఆర్మీ ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమ కథ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఫిదా అయ్యారు వైజయంతి మూవీస్ బ్యానర్ మీద సి అశ్విని దత్ ముప్పై కోట్లతో ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది దుల్కర్ సల్మాన్ మృణాల్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మైమరిచిపోయారు ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు బాక్సాఫీస్ దగ్గర దాదాపు వంద కోట్ల వరకు వసూలు చేసింది విమర్శకుల ప్రశంసలు పొందిన సీతారామం చిత్రానికి అర్దైన అవార్డు లభించింది పదమూడవ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో జ్యూరీ కేటగిరీలో బెస్ట్ మూవీగా అవార్డును అందుకుంది ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఇక ఇదే అవార్డుల వేదికలో బలగం సినిమా సైతం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందింది ఈ చిత్రానికి భీమ్ సిసి రోలియా సంగీతం అందించారు చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం నందుకుంది బలగం మార్చి మూడున విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలనే సాధించింది ఈ సినిమా ఓటీటీలోనూ అలరిస్తోంది పెద్ద సినిమాలకు దీటుగా ఈ చిత్రం వసూలను రాబట్టింది టాలీవుడ్ నటుడు జబర్దస్త్ కమిడియన్ వేలు ఎల్ దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ సినిమా ఈ మూవీలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ సుధాకర్ రెడ్డి జైరామ్ మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హర్షిత్ అన్షిత్ నిర్మించిన ఈ చిత్రం మంచి ప్రజాదరణ దక్కించుకుంది ఈ మూవీపై విమర్శలకు సైతం ప్రశంసలు కురిపించారు